చేసేవాళ్ళు ప్రేయర్. మరలా 2 గంటల వరకు ప్రేయర్ అన్నమాట రోజు వారం రోజులు. మరి నా తల్లి కూడా ఎంతో ప్రార్థించింది నా కోసం. పాపం పెద్ద వయసులో ఉన్నప్పటికీ నా కోసం ఎంతో ప్రార్థించిందన్నమాట. మా ఇంటి దగ్గర ప్రార్థించింది, నా భర్త నేను కుటుంబం అంతా కలిసి ప్రార్థించాం. వారం రోజులు ప్రార్థించినప్పుడు ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. 4 జూలై జాయిన్ అయ్యాము. అప్పుడు బీపీ చూసినప్పుడు అసలు బీపీ లేదు, నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. దేవునికి స్తోత్రం. 160 అన్న బీపీ ఏం ట్యాబ్లెట్లు వేసుకోకుండా నార్మల్ అనమాట. 110 100 అంతే, ఇంకా నార్మల్గా ఉంటుంది. బీపీ లేదు, షుగర్ కూడా 70 అన్నారు. అలా దేవుడు ఎంతగానో మరి కృప చూపించి మరి బ్లడ్ టెస్ట్లన్నీ నార్మల్గా ఇచ్చి మరి సర్జరీ చేయడానికి కృపను అనుగ్రహించాడు. సర్జరీ చేయడానికి మరి నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అక్కడ ఎవరు ఒక్క పేషెంట్లు కూడా లేరు. నేను భయపడతాను అనుకున్నాడేమో దేవుడు, అక్కడ ఎవరు పేషెంట్లు లేరు, నేను ఒక్కదాన్ని అనమాట హాస్పిటల్లో. ఇంకా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి డాక్టర్ గారికి సర్జరీ ఎంతో మరి విజయవంతంగా జరిగించాడు. ఆ సర్జరీకి ముందు 2 రోజుల ముందు మరి మా బావగారు మరి జీవరత్నం పాస్టర్ గారు మరి నాని పాస్టర్ గారు ఇంకా మరి ముందుగానే హాస్పిటల్లో వచ్చి మా కోసం ప్రార్థించారనమాట. 2 దినాల ఆపరేషన్కి ముందు వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఎంతోమంది సేవకులు మరి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కానీ మరి ఇంకా గుంటూరులో సేవకులు మరి హైదరాబాద్ నుండి అందరూ నా కోసం ఎంతో ప్రార్థించారు. అయితే ఇంకా సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయాక ఆ గడ్డను టెస్ట్కి పంపించారు. పంపించినప్పుడు అది 3 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఇంకా సర్జరీ అయితే అయింది కానీ చాలా టెన్షన్ పడుతున్నాను, ఆ రిపోర్ట్ ఏమొచ్చిద్దో. ఒకవేళ అది మళ్ళీ క్యాన్సర్ అని వచ్చిందంటే మళ్ళీ ఆపరేషన్ రైట్ సైడ్ కూడా చేయాలని చెప్పారు క్యాన్సర్ అని వస్తే. ఇంకా చాలా బాధపడ్డాను. దేవుని కృపను బట్టి 3 రోజుల తర్వాత అది నార్మల్ నీరు గడ్డ అని వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుడు మన యేసయ్య. యేసయ్య నామంలో శక్తి ఉంది. మరి యేసయ్య నా పట్ల ఎంతో మేలు చేశాడు మా కుటుంబంలో. మరి నా గడ్డని క్యాన్సర్ అని చెప్పిన గడ్డని నార్మల్గా చేశాడు అనమాట. మరి అంతేకాదు ఆపరేషన్ అయిన వెంటనే నేను మాట్లాడగలిగాను. డాక్టర్ గారు అయితే గొంతు రాదు, మరి 3 నెలలు మాట్లాడకూడదు ఎక్కువ అని చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి నేను పాటలు పాడుతున్నాను. మరి దేవుడిచ్చిన ఈ స్వరంతో